కొల్లూరులో డబుల్ ఇండ్ల పండగ మొదలైంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ టౌన్షిప్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించనున్నారు. సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు 15,660 ఇళ్లను అందించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇండ్ల పండుగకు ముహూర్తం ఖరారైంది. కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 15,662 పడక గదుల ఇండ్ల నిర్మాణం పూర్తయింది. సంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ 22న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు ఇండ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సామాన్యుడి సొంతింటి కలను నిజం చేయాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో 13,54.59 కోట్ల వ్యయంతో S+9, S10, A+11 అంతస్తులు 15,660 ఇండ్లను ప్రభుత్వం అత్యున్నత ప్రమాణాలతో టౌన్షిప్ గా నిర్మించింది. మొత్తం 145.5 ఎకరాల భూమిలో నిర్మించిన ఈ టౌన్షిప్ లోని ఒక్కో ఇంటి విస్తీర్ణం 580 చదరపు అడుగులు. 17 హౌసింగ్ బ్లాకుల్లో నిర్మించగా మౌలిక వసతుల కల్పనతో కలిపి ఒక్కో ఇంటి నిర్మాణానికి 8.65 లక్షలు ఖర్చు చేశారు. సకల సౌకర్యాలతో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ టౌన్షిప్ ను తీర్చిదిద్దారు. ప్రతి బ్లాకు 3 మీటర్ల విస్తీర్ణంలో 2 మెట్ల దారి, 8 మందిని తీసుకెళ్లే కెపాసిటీ కలిగిన 2 లిఫ్టులు ఏర్పాటు చేశారు. కాలనీ అంతటికి మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, వీధి విద్యుత్ దీపాలతో పాటు అంతర్గత డ్రైనేజ్, సీవరేజ్ ప్లాంట్, స్టామ్ వాటర్ డ్రైన్లు, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఏర్పాట్లు చేశారు. ఎస్టీపీ ట్రీట్మెంట్, నీటి సంపు, ప్రత్యేకమైన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యార్డ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేశారు. అలాగే కాలనీ వాసుల కోసం కమర్షియల్ కాంప్లెక్స్, కమ్యూనిటీ కాంప్లెక్స్, వివిధ మతాల ప్రార్థనా కేంద్రాలు, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్ ను షియల్ వాల్ సాంకేతిక పద్ధతిలో నిర్మించారు. కొల్లూరు టౌన్షిప్ లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి 30,412 మంది లబ్ధి పొందనున్నారు. మొత్తం 7,09,718 దరఖాస్తులను పరిశీలించిన జీహెచ్ఎంసీ అందులో 3,54,967 దరఖాస్తులు సరైనవిగా తేల్చింది. దరఖాస్తు చేశాకే వేరే ఊళ్లకు వెళ్లిపోయిన వారు, ఇచ్చిన ఫోన్ నంబర్లు పనిచేయని వారి దరఖాస్తులను పక్కన పెట్టింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో 100,000, మిగతా జిల్లాల్లో మరో 100,000 ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 8,598.58 కోట్ల రూపాయల వ్యయంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించారు. మొత్తంగా 111 ప్రాంతాల్లో ఇంటి నిర్మాణాలను చేపట్టారు. 107 ప్రాంతాల్లో పనులు ప్రారంభమై 97,341 నిర్మాణాలు చేపట్టారు. ఇందులో 40 స్లమ్ ప్రాంతాల్లోని ప్రజలను ఒప్పించి 8,898 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. మిగతా 71 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి అందులో 91,102 ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో 67 ప్రాంతాల్లో 88,443 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మరో 4 ప్రాంతాల్లో 2,659 ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభ దశలో ఉన్నాయి. వీటన్నిటిలో 3 అతిపెద్ద డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ ప్రాజెక్టులున్నాయి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎంతో నాణ్యతతో నిర్మిస్తోందనటానికి నిదర్శనం ఐడిహెచ్ కాలనీ. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 26 స్లమ్ ప్రాంతాల్లో 5,266 డబుల్ ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభించటము జరిగింది. మరో 40 ప్రాంతాల్లో 61,702 ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి.
దీంతో మొత్తంగా 66 ప్రాంతాల్లో 66968 ఇళ్లు పూర్తయ్యాయి. ఇక 16 ప్రాంతాల్లో 80% కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇందులో ఇన్సిటూలో 4 ప్రాంతాల్లో 398 ఇళ్లు, 12 ప్రాంతాల్లోని ఖాళీ జాగాలలో 8667 ఇళ్లు ఉన్నాయి. అటు 10 ప్రాంతాల్లో 70-80% వరకు పనులు పూర్తయ్యాయి. ఇందులో ఒక ఇన్సిటూలో 48 ఇళ్లు, 9 ప్రభుత్వ స్థలాల్లో 9064 ఇళ్లు పురోగతి దశలో ఉన్నాయి. మరో 14 ప్రాంతాల్లో 10732 ఇళ్ల నిర్మాణాలు 70% వరకు పూర్తయ్యాయి. రెవెన్యూ కోర్టు కేసులతో 2 ప్రాంతాల్లో 1464 ఇళ్ల నిర్మాణాలు ఆగిపోయాయి. వీటికి ప్రత్యామ్నాయాలను బల్దియా చూస్తుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. నిరుపేద లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఈ డిగ్నిటీ హౌసింగ్ టౌన్షిప్ రూపుదిద్దుకుంది. ఇందులో ఒకే చోట 15600 ఇళ్లు నిర్మించడం ఒక రికార్డ్. చిన్నపాటి నగరాన్ని తలపించేలా ఈ టౌన్షిప్ కనువిందు చేస్తుంది. సకల సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా ఆదర్శవంతంగా నిర్మించిన ఈ కాలనీ దేశానికే మోడల్ గా మారనుంది.